అవునా ఆమెడు ఇన్నా కయ్యుడు ఏమంటాడు పాట చూడు నాటు 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 వీర నాటు అన్నీ రెడీ అయినాయి సంతు బతుకలకు కొడుకు అయితే అయిపోయినట్టు ఇక పని నమస్తే సంతు బావా నమస్తే రా కానీ ఏం కావాలరా ఒక 30 కొడుకుడి బావా 30 కొడుకుడి ఎందుకురా అయ్యే సంతు బావా నీకు తెలియదా నేను ఆమ్లెట్ల దుకాణం పెట్టినా ఇక అన్న అయిపోయినాయి ఆమ్లెట్లకు వచ్చింది బతకడానికి ఏమైనా వేయాలి కదా ముప్పై కొడుకుళ్ళు ఏమోరా కానీ దశ అవతారాలు చూసినా కానీ 100 అవతారాలు చూస్తున్నారా నువ్వు మళ్ళా ఖాళీ ట్రే తెచ్చి సంతుబా నీకు జ్వరం వచ్చినట్టుంది షాప్ కాడికి రా ఒక ఆమ్లెట్ తింటే జ్వరం అంతా పోద్ది ఆమ్లెట్ తింటే జ్వరం పోతుందా పోతే నువ్వెత్తరా ఇడు జోక్ అన్నాడా నిజంగా అన్నాడా అమ్మయ్యా కోడిగుడ్లు అయితే వచ్చినాయి ఒక కస్టమర్ వచ్చేలోపు ఒక కోడిగుడ్డు అయితే చేయాల ఆమ్లెట్ దుకాణం పెట్టినవాడు అవును మహిషన్న నీకో చెప్పిలే నోళ్ళకి ఎప్పుడు ఇప్పటికి దుకాణం పెడుతున్నాను సంతోష్ దుకాణం కాడికి పోతే సంతు చెప్పిండు ఎట్ట టేస్ట్ ఉంటుందని తిందామని వచ్చిన మరి అవునా మహిషన్న గడు కూసో ఒకటే సీత ఫస్ట్ గిరాకు నీవే సరే రకండి మహిషన్న ఎటువంటి ఆమ్లెట్ కావాలా మసాలా ప్లేనా ఓ వెరైటీ ఏమున్నాయా మరి దేనికి ఎంత రేటు మైసన్న మసాలా దాంట్లో కొంచెం మంచిగా ఉంటుంది దానికి 50 రూపాయలు ఉత్తి దానికి ఏం స్పెషల్ ఉండదు కాబట్టి 20 రూపాయలే అవునా స్పెషలా స్పెషల్ అంటే ఏముంటుంది మరి ఏముంటుంది అంటే మైసన్న ఒకసారి గిడికి వచ్చి నాటినాటి పాటకి డ్యాన్స్ అయ్యే అప్పుడు నీకు ఏ పడుతుంది అవునా చూస్తావు అరే పాట డాన్స్ చేసిన ఏం ఏర్పడలేదు కదా ఇప్పుడు ఏర్పడే ఆమ్లెట్ తిన్నాక ఏర్పడుతుంది నీకు అక్కడ కూర్చు ఆమ్లెట్ అవుతుంది అవునా సరే అన్న స్పెషల్ ఆమ్లెట్ ఇది ఒకసారి తిన్నాక నాటినాటి పాట డ్యాన్స్ ఎట్లా ఎత్తో ఇవ్వు ఓకే అబ్బా ఆమ్లెట్ అయితే నోరు కుమ్మేసుడే ఓకే కుమ్మేసేయి హ్యాపీ ఈటింగ్ అబ్బా మంచిగా ఉంది కన్నయ్య ఆమ్లెట్ తిన్నారా ఫుల్ టేస్ట్ ఉంది థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఒకసారి నాటినాటి పాట మీద డ్యాన్స్ అయ్యి ఏర్పడుతుంది నీకు ఓకే
ఇంట్లో ఆ పాటలు పెడితే నీకు ఆస్కర్ అవార్డు వచ్చేది. మొన్న నచ్చింది ఆస్కర్ అవార్డు, కానీ ఆమ్లెట్ ఏమో కానీ నాకు డాన్స్ వచ్చిందిరా, సూపర్ ఉంది ఆమ్లెట్. థ్యాంక్ యూ మాస్ అన్న, 50 రూపీస్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి. 50 కాదు 200 ఎత్తున్నా, ఈ ఆమ్లెట్తో నాకు డాన్స్ నేర్పిన. థ్యాంక్ యూ అన్న, 200 రూపాయలు ఇచ్చినందుకు. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు మన ఆమ్లెట్ పవర్ గురించి. ఓకే తప్పకుండా చెప్తా. కన్నా నువ్వేనా ఆమ్లెట్ వేసేది? స్పెషల్ మైసడి చెప్పింది నాకు. నేనే అన్న, గడ కూర్చో. సరే చెప్పన్న, ఎటువంటి ఆమ్లెట్ కావాలా? పాడవాడు రాదా? ఆమ్లెట్ ఉంటే పాడవాడు రావాలి. అవునా? ఒకసారి నువ్వు వాడు, నీకు వచ్చింది జమ్రాడి ఆడి మీకు కన్నా ఇంకా వచ్చింది గిరి. నాకు అర్థమైంది నీ ప్రాబ్లం. ఇంకో నా ఆమ్లెట్ తిను, ఇక నువ్వు పాట ఊపేస్తావు. నరసన్న ఈ ఆమ్లెట్ తినే, తిన్నాక నువ్వు పాట వాడు, ఎట్లా చూడు నీ పాట మస్తు ఉంటుంది. ఓకేరా. కన్నయ్య అయిపోయిందిరా ఆమ్లెట్, సూపర్ ఉందిరా. ఓకే నరసన్న, ఇప్పుడు ఆడ లేచి పాట పాడని ఇష్టమైంది, మంచి వస్తుంది చూడు. ఓకేరా. నువ్వు వస్తావని నేను రబ్బయ్యా చిరుకు చీర కట్టుకొని రబ్బయ్యా. సూపర్ నరసన్న, సూపర్ సూపర్ సూపర్, మంచి వాడినవి, సూపర్ వాడినవు, మంచి ఉంది అంతా ఆమ్లెట్ దయ్యా. సరే అన్న, ఆమ్లెట్కి పైసలు ఇవ్వు, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు. ఓకే మాది, ఆమ్లెట్కి ఎంత మాది? బాగా తగ్గనే 50 రూపీస్. అమ్మయ్య మళ్ళీ ఒక కస్టమర్ వచ్చే లోపు ఆమ్లెట్ రెడీ పెట్టాను. కన్నయ్య నువ్వేనారా, ఒక గరం చాయ్ తీసుకురారా. నేనన్నా, ఇక్కడ చాయ్ ఉండదు, ఓన్లీ ఆమ్లెటే. అయ్యో ఆమ్లెటా? అయ్యో తలకాయ బాగా నొప్పుతుందిరా, చాయ్ పెట్టి కదరా. అయ్యా అన్న, ఎవరి దగ్గరకి వచ్చి ఏం మాట మాట్లాడుతున్నావు? ఇక్కడ ఆమ్లెట్ ఉంది, నువ్వు ఒక బుక్క పెట్టు, నీ నొప్పి అంతా పోద్ది. నొప్పి కమ్మ అవుతుందా? ఏ జోకులు ఎక్కరా? జోకులు కాదే, స్పెషల్ ఆమ్లెట్ ఒకసారి తిని చూడు, నీకే ఏర్పడుతుంది. ఆమ్లెట్ మంచిగా వేసినావు, నువ్వు పెట్టినావారా దుకాణం? నేనే పెట్టింది దుకాణం, ఆల్ సొల్యూషన్ 1 ఆమ్లెట్, ఒకసారి తిని చూడే నీకే ఏర్పడుతుంది. సరే సరే. అబ్బా తలకాయ నొప్పుడు తగ్గుతుందా మెల్లమెల్ల? ఏ అన్నా, తలకాయ నొప్పి తగ్గుతుంది కదా, ఆమ్లెట్ పనిచేస్తుందా? సూపర్ పనిచేస్తుంది. అబ్బాబా అబ్బా, నొప్పి కూడా తగ్గుతుంది. కన్నయ్య ఎంత మరి ఆమ్లెట్కి? అన్నా జస్ట్ అంటే జస్ట్ 50 రూపీసే. అవునా, తక్కువ రేటే. అరే కన్నయ్య, ఏంద్రే ఇదంతా గిట్ల వేసినావు? నీకోసం చూస్తున్నా, దా ఇక్కడికి రా. నాకోసం చూస్తున్నావా? ఏంద్రా కన్నయ్య, నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? ఈ అంగడి అంతే ఏంది, నువ్వేం చేస్తున్నావు మళ్ళీ నాకోసం చూస్తున్నా అంటున్నావు? అయ్యా అమ్మా, ఆమ్లెట్ దుకాణం ఏది, నువ్వు ఒక ఆమ్లెట్ తిను, నువ్వేదనుకుంటాది? అబ్బా ఆమ్లెట్ తింటే ఏదంటది అయిద్దా, మీ డాడీ నాకు సీరువనమంట ఉంటాడారా? ఖచ్చితంగా 100% అమ్మా, ఆమ్లెట్ తిన్నాక ఒకసారి ఫోన్ చెయ్యి. అవునా, సరే ఒకసారి ఈ మరి నీ ఆమ్లెట్ తిని చూస్తా.
ఒక్క నిమిషం ఇప్పుడు వేసిద్దా. ఒకసారి ఆమ్లెట్ తినక ముందు డాడీకి ఫోన్ చేసి అడుగు తెత్తోడయాడు. అవునరా మంచి క్వశ్చన్ వేసినావు. ఒక్క నిమిషం ఆ ఫోన్ చేస్తా డాడీకి. హలో ఆనే రాంగు ఒక చీర తీసుకురావా. కన్నయ్య తిట్టిండురా. అవునా ఆమ్లెట్ తిన్నాక ఇవ్వడు ఏమంటాడు. సరే నువ్వైతే ఆమ్లెట్ అయి సూత్తా. అయింది ఆల్రెడీ ఆమ్లెట్ వచ్చి తిను. సరేరా. కన్నయ్య ఆమ్లెట్ సూపర్ వేసినవరా మంచిగా ఉంది. మరి ఏమనుకుంటున్నావు కన్నయ్య అంటే టకటక తిని డాడీకి ఫోన్ చెయ్యి. సరేరా. అమ్మ తినుడు అయిందా డాడీకి ఫోన్ చెయ్యి. అయిందిరా చేద్దాం. హలో చెప్పు. ఏమండి నాకు ఒక చీర తీసుకురారా. సరే తీసుకొస్తా బండి. తిట్టడట్రా. మరి ఏమనుకుంటున్నా నా ఆమ్లెట్ అంటే అట్లుంటది. అవునరా కన్నయ్య ఆమ్లెట్ తినకముందు ఫోన్ చేస్తేనేమో తేను అన్నాడు, తిన్నాక ఫోన్ చేస్తేనేమో తెత్తా అన్నాడు. అసలు ఏముందిరా ఈ ఆమ్లెట్లా. మిరాకిల్ ఆ సిగరెట్ మీకు ఎప్పదు, నీకే తర్వాత తెస్తుంది. ఏమోపో ఏముంటే నాకే, నాకైతే సీరత్తు. ఏమండి చీర ఏదండి, ఎటువంటి కలర్ తెచ్చిండు, బండ్ల పెట్టిలా చీర ఏది. అయ్యో రామ కన్నయ్య నీకేం చెప్పలేడా, అదంతా ఉత్తగా ఆమ్లెట్ ఆడి తీసినాం, అందులో భాగంగానే ఒకసారి నేను అన్నా ఒకసారి తెస్తా అన్నా గంతే. ఆమ్లెట్ ఆడా నిజం కాదా. అయ్యో నేను ఉత్త చీర తెత్తారనుకుంటే అంత ఉత్తదేనా. అంతేగా అంతేగా.